హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు రాత్రి మిగిలిన అన్నం ఉదయం తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి. ఇంట్లో రాత్రి అన్నం మిగిలితే మరుసటి రోజు ఉదయం తినడం చాలా మందికి అలవాటు. మీరు కూడా ఇలా చేసుకుంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. లేకపోతే ఈ పాడైన అన్నం మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మిగిలిపోయిన అన్నాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. మిగిలిన అన్నం తినడం ఆరోగ్యానికి హానికరమని చాలా పరిశోధనలు వెల్లడించాయి. నేషనల్ హెల్త్ సర్వీస్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆధారంగా ఇండిపెండెంట్ ఇచ్చిన నివేదికలో మిగిలిన అన్నం తినడం మీ ఆరోగ్యానికి మంచిది కాదని తెలిపారు. అటువంటి పరిస్థితుల్లో మీరు మరుసటి రోజు మిగిలిపోయిన అన్నం తినడం మానుకోవాలి. అంతేకాదు, ఒకసారి ఫుడ్ పాయిజనింగ్ కూడా కావచ్చు. ఈ నివేదిక ప్రకారం బియ్యం ఉడికిన తర్వాత గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచినప్పుడు బ్యాక్టీరియాగా మారుతుంది. దీని తర్వాత ఈ బ్యాక్టీరియా మీ శరీరంలోకి ప్రవేశించినప్పుడు మీకు ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. అందువల్ల అన్నాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచకూడదు. అన్నం చాలా సమయం నిల్వ ఉంటే తినకూడదు. సరైన పద్ధతి ఏంటంటే, మీరు అన్నం వండిన తర్వాత 1 లేదా 2 గంటలలోపు తినాలి. ఒకవేళ మీరు అలా చేయకపోతే దాన్ని ఫ్రిడ్జ్లో ఉంచండి. ఫ్రిడ్జ్లో ఉంచిన అన్నం కొన్ని గంటల తర్వాత తినవచ్చు, కానీ ఒక రోజు తర్వాత తినకూడదు. అన్నం కొన్ని గంటలు మాత్రమే ఫ్రిడ్జ్లో తాజాగా ఉంటుంది. అలాగే అన్నం వేడి చేసిన తర్వాత తినాలనుకుంటే ఒకసారి మాత్రమే వేడి చేయండి. మళ్ళీ మళ్ళీ వేడి చేసిన అన్నం తినకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.